నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పూల నీళ్లపల్లి గ్రామంలో భూ వివాదం గ్రామ రైతుల నిరసనకు దారితీసింది. తమ పేరిట ప్రభుత్వం ఇచ్చిన భూములను తమ గ్రామ పాత విఆర్ఓ స్వాధీనం చేసుకున్నాడని, వాటిని తమకు స్వాధీనపరచాలంటూ గ్రామస్తులు నిరసన తెలియజేశారు. 1976లో ఈ గ్రామానికి చెందిన 30 మంది దళితులకు తలా 1 ఎకరం చొప్పున 30 ఎకరాలను అప్పటి ప్రభుత్వం సిజీఎఫ్ఎస్ భూములను ఇచ్చిందని, తమ పేరిట ఇచ్చిన పొలాలను అప్పటి గ్రామ మునుసూబ్ తన స్వాధీనంలో పెట్టుకుని ఇన్నేళ్లు అనుభవించాడని, ఎప్పుడు అడిగినా కూడా దురుసుగా సమాధానం చెబుతూ తమకు పొలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కలగజేసుకుని పొలాలు తమకు స్వాధీనం చేయాలంటూ ఆ పొలాల ఎదుట దళిత రైతులు నిరసనకు దిగారు. మరికొందరు గ్రామస్తులు గ్రామ చెరువుల్లో దిగి నీటిలో నిలబడి పొలాలు తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అక్కడికి చేరుకుని సమస్య గురించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశారని చెప్పడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. అనంతరం పొలాల కోసం ఆందోళన చేపట్టిన వారు మాట్లాడుతూ, తమ పేరిట ఇచ్చిన పొలాలను గ్రామ పాత విఆర్ఓ సిద్ధుల నాయుడు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని, ప్రభుత్వ అధికారులు వాటిని స్వాధీనం చేయాలంటూ కోరారు. 30 మంది రైతులకు సంబంధించిన 30 ఎకరాలను ఎన్నో ఏళ్లుగా తన స్వాధీనంలో పెట్టుకుని అడిగిన వారిపై కేసు పెడుతూ పొలాలు ఇవ్వకుండా వాటి పేర్లు మార్చుకొని అనుభవిస్తున్నారని, ఇకనైనా వాటిని స్వాధీనం చేయాలంటూ వారు కోరారు. కానీ ఈ విషయమై పాత విఆర్ఓ సిద్ధుల నాయుడు మాట్లాడుతూ, తాను ఎవరి పొలాలను స్వాధీనపరుచుకోలేదని, అలా స్వాధీనపరుచుకొని ఉంటే తాను పదవీ విరమణ పొందిన తరువాత విధులు నిర్వహించిన విఆర్ఓలు వెలుగులోకి తెచ్చేవారిని, ఇతరులకు సంబంధించిన 1 ఎకరం పొలం కూడా తన వద్ద లేదని తెలిపారు. తాము ఇచ్చిన సర్వే నెంబర్లను ఆధారంగా పొలాల వివరాలను బయటకు తీయాలని ఈ సందర్భంగా ఆందోళనకారులు తెలిపారు. కాగితం లేదు, మేము లోన్ ఇప్పిస్తాం అని చెప్తాం, లోన్ ఇప్పిస్తాం, మీరు మీ కాగితాలు ఇచ్చుకోరని చెప్పి కాగితాలు తెచ్చి పెట్టుకునేడు. మాకు ఇంకా ఆ కాగితాలు అడిగితే మా దగ్గర లేవు, ఎట పోయినా పోయినా అని చెప్తుండో. గతంలో 40 సంవత్సరాలుగా వారి కుటుంబం విఆర్ఓలుగా మునుసూపులుగా చేసినటువంటి కుటుంబం అది. అట్లాగే ఈ మండలాన్ని కూడా శాసిస్తున్నటువంటి నాయకులు వాళ్ళు, ఈ రెవెన్యూ రికార్డు అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నింది ఇంతకాలం. ఇది 1976లో పేదలకు పట్టాలు ఇచ్చారని చెప్పేసి మేము రికార్డులు ఇటీవల ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే, ఇక్కడ ఇచ్చినటువంటి రైతులకు అయితే 30 మందికి తలా ఎకరా ఇచ్చారు. 6 బావులు దిగున్నారు, ఆ 6 బావులకు సంబంధించిన తలా ఎకరా చొప్పున 6 బావులు 6 ఐదు 30 ఎకరాలు అప్పట్లో లోన్లు కూడా బ్యాంకుల్లో నుంచి తెచ్చుకున్నాము. ఆ బావులకి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. కానీ టోటల్గా ఏదైనప్పటికి కూడా ఈ ఆ బావులు పూర్తి చేశారు. అక్కడ ఉన్న 1 బై 8 అడంగల్లో వాళ్ళ పేర్లు లేకుండా ఎత్తేశారు. ఈరోజు మొత్తం 509, 510 మరియు 511 ఇంకా కొన్ని సర్వే నెంబర్లు కలుపుకొని కూడా అంతా శ్రీశ్రీ కింద ఉంది. తనకు అనుకూలస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ భూమికి నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవాళ్ళు ఉన్నారో, వాళ్ళే మాత్రం ఆన్లైన్లో ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఎవరు లేవు. వీళ్ళు ఎంత ఈ విధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తదుపరి చర్యలు తీసుకొని ఆ భూములు వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఎవరి అనధికారికంగా ఎవరి భూములు కూడా ఆక్రమించుకోలేదు, స్వాధీనం పెట్టుకోలేదు, పండించలేదు. మీరు చూసే ఉంటారు అక్కడ, అది కూడా బీడుగానే ఉంది పొలం కూడా. నేను 2007లోనే ఉద్యోగం మానేశాను. నేను ఉద్యోగం 2000 అంటే కనీసం 13 సంవత్సరాలు అయింది నేను ఉద్యోగం మానేసి. నా తర్వాత వెంకటరత్నం నాయుడు చేశారు, తర్వాత చాలామంది చేశారు, మా వెంకటరమణయ్య గారని, తర్వాత అశోక్ బాబు గారని. పంచాయతీ సెక్రటరీల వ్యవస్థ వచ్చింది, తర్వాత మళ్ళీ విఆర్ఓలు భద్రయ్య గారు కానీ ఇంకా చాలామంది అధికారులు ఎంతోమంది మారారు. మరి వీళ్ళందరూ రికార్డు చూడకుండా దాని అలా ఉంటే పరిశీలించకుండా ఎట్టుంటారండి? అదేం ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి, డైక్లాట్ ఉంది. చేజర్ల మండలం పెళ్ళేరు పంచాయతీ పొరనిల్పల గ్రామంలో ఈరోజు కొంతమంది రైతులు ధర్నా చేసినారు. ఆ ధర్నాలో పొరనిల్పల్లి గ్రామవాసుడైన సిద్ధుల నాయుడు గతంలో విఆర్ఓగా పనిచేశారని, అతను డీకేటీ పట్టాలను తన ఇంటిలో ఉంచుకుని రైతులకు ఇవ్వలేదని,
రైతులు ధర్నా చేస్తున్నారు. ఈ విషయమై రికార్డును పరిశీలించి తగు న్యాయం చేయగలనని చేజల తహసీల్దార్ గా తెలియజేస్తున్నాను. సదరు ధర్నాలో స్థానికేతరులకు సిజెటస్ పట్టాలు టికెట్ పట్టాలు ఇచ్చి ఉన్నారని కూడా రైతులు ఆరోపించి ఉన్నారు. సదరు విషయమై మన ఆఫీసు రికార్డును పరిశీలించి చట్టరీత్యా చర్య తీసుకున్నప్పటినని తెలియజేయడమే.